హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి యాపిల్ కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది సగ్గుబియ్యం ఇంకా యాపిల్తో ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసి ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను ఇవి చిన్నగా ఉండే సగ్గుబియ్యం అనమాట లావు సగ్గుబియ్యం కాదు అండ్ ఒక్క యాపిల్ తీసుకున్నాను ఒక యాపిల్ అయితే కరెక్ట్గా హాఫ్ కప్పు సగ్గుబియ్యం సరిపోతాయి అండ్ ఈ యాపిల్ని ఇలా సన్నగా తురుముకున్నాను పై చెక్కంతా తీసేసి ఇలా తురుముకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఇందులో మనం ముందుగా తురుముకున్న యాపిల్ ఉంది కదా దాన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో కానీ యాపిల్ ఫ్రై చేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా చక్కగా యాపిల్ మొత్తం ఫ్రై అ ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులో ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఒక నిమిషం పాటు హీట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఉడికించుకుంటే ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి చూశారు కదా ఇలా గట్టిపడిపోయింది ఇప్పుడు ఇందులో పాలు పోసుకుంటున్నాను నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను వాటిని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పాలల్లో సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇలా చక్కగా సగ్గుబియ్యం మొత్తం ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతాయి చూశారు కదా చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను మీరు బెల్లానికి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు హాఫ్ కప్ సగ్గు బియ్యానికి హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను అండ్ కొంచెం ఇలాచి యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలల్లో చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము ఇవి రెండు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న సగుబియ్యం కీర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో యాపిల్ ఉంది కదా మనం ఆయిల్ గీలో ఫ్రై చేసుకున్నది సారీ అది యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాతే వేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా మొత్తం కలుపు కలుపుకొని పైనుంచి కొన్ని దానిమ్మ గింజలతో కనుక మీరు సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే యాపిల్ కీర్ రెడీ అయిపోతుంది నేను దానిమ్మ గింజలు ఇంకా జీడిపప్పుతో ఇలా డిజైన్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ పిల్లలకైతే చాలా హెల్దీ ఇలా కనుక మీరు కొంచెం ఫ్రూట్స్తో కనుక కీర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్